సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించి సమీక్ష సమావేశానికి హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల దుబ్బాకలో రాష్ట మంత్రి కొండా సురేఖపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలతో ట్రోలింగ్ చేయడం వెనుక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బారాసా నాయకుల ప్రమేయం ఉన్నందున దుబ్బాకలో ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోడిగుడ్లతో కాన్వాయ్లోని వాహనాలపై దాడికి పాల్పడ్డారు. దుబ్బాక హబ్సిపూర్ రహదారికి ఇరువైపులా కాంగ్రెస్ నాయకులు ఓవైపు, బారాసా నాయకులు మరోవైపు వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంకు చేరుకుని సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించి సమీక్ష సమావేశానికి హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల దుబ్బాకలో రాష్ట మంత్రి కొండా సురేఖపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలతో ట్రోలింగ్ చేయడం వెనుక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బారాసా నాయకుల ప్రమేయం ఉన్నందున దుబ్బాకలో ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోడిగుడ్లతో కాన్వాయ్లోని వాహనాలపై దాడికి పాల్పడ్డారు. దుబ్బాక హబ్సిపూర్ రహదారికి ఇరువైపులా కాంగ్రెస్ నాయకులు ఓవైపు, బారాసా నాయకులు మరోవైపు వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంకు చేరుకుని సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.